అల్హమ్దులిల్లాహ్ రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతిల్ ఆలమీన్ సయ్యిదనా వ నబీనా వ ఖాయిదనా ముహమ్మదిన్ వ అలా ఆలిహి వ సహబిహి వ మన్ వాలాహుమ్ ఇలా యౌమిద్దీన్. ప్రియ వీక్షకులారా, కారుణ్య వర్షిణి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీ పద్ధతిలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతు. సమాధిలో అడగబడే మూడు ప్రశ్నలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం సెలవిచ్చిన మాట, దాసుణ్ణి విశ్వాసిని సమాధిలో ఉంచి బంధుమిత్రుడు వినదినగా తర్వాత అతని వద్దకు దైవదూతలు వస్తారు. వచ్చి ప్రశ్నిస్తారు, మన్ రబ్బుక్, నీ ప్రభు ఎవరు? దానికి విశ్వాసి, నా ప్రభు అల్లాహ్ అని సమాధానమిస్తాడు. మన్ నబియుక్, నీ ప్రవక్త ఎవరు అని ప్రశ్నిస్తే, నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమాధానమిస్తారు. మా దీను కంటే నీ ధర్మం ఏది అని ప్రశ్నిస్తే, నా ధర్మం ఇస్లాం అని సమాధానమిస్తారు. అప్పుడు దైవదూతలు అంటారు, సరే ఈ విషయాలన్నీ నీకు ఎలా తెలిసాయి అంటే, విశ్వాసి అంటాడు, నేను ఖురాను గ్రంథాన్ని చదివాను, దాని సత్యమని నేను ధృవీకరించాను, తద్వారానే నేను ఈ విషయాల్ని గ్రహించాను అని. ఈ మాటలు పూర్తయిన తర్వాత పైనుండి శబ్దం వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తాలా అంటాడు, నా దాసుడు సత్యం పలుకుతున్నాడు, కనుక నా దాసుని కోసం స్వర్గపు వస్త్రాల్ని మీరు సిద్ధం చేయండి, నా దాసుడి కోసం స్వర్గపు పడకను మీరు సిద్ధం చేయండి, నా దాసుని చూపు ఆనంతమనక అతని సమాధిని మీరు విశాలపరిచేయండి, స్వర్గ తలుపుల్ని తెరిచేయండి, ఇక మీదట అతనికి స్వర్గపు యొక్క పవనాల పరిమళాలు అనేవి అందుతూనే ఉంటాయి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఇదంతా జరిగిన మీదట ఒక వ్యక్తి దేదీప్యంగా వెలిగిపోతున్న ముఖంతోటి బ్రహ్మాండమైన దుస్తులు తొడిగి బ్రహ్మాండమైన సువాసన పూసుకుని వస్తాడు. వచ్చిన తన శుభవార్తను అందజేయగా విశ్వాసి అడుగుతాడు, నువ్వు ఎవరివి ఇన్ని యొక్క శుభశ్రేయాలతో వచ్చావంటే, నేను నీ సత్కర్మను, నేను నీ సదాచరణని ఆ వ్యక్తి సమాధానం ఇవ్వగా అప్పుడు దాసుడు అంటాడు, రబ్బి అక్మిస్సా, రబ్బి అక్మిస్సా, ఓ అల్లా, ప్రళయం ఇప్పుడే నువ్వు స్థాపింపజేయి, ఇప్పుడే ప్రళయాన్ని నువ్వు సంభవించజేయి, నేను నా యొక్క బంధువులతో వెళ్ళి కలిసి ఈ శుభవార్తను పంచుకోవాలని అంత యొక్క సంతోషంగా ఉంటాడు. కనుక మన యొక్క సమాధి స్వర్గవనాల్లోని ఒక వనంగానైనా మనం మార్చుకునే అవకాశం ఉంది, లేదంటే నరక కూపాలను ఒక కూపంగా మార్చుకునే యొక్క అవకాశం కూడా ఉంది. అయితే నరక యాతను మనం కాపాడబడి స్వర్గంలో వెళ్ళాలి కనుక రమజాన్ సువర్ణ మాసాన్ని మనం సమాధి యాత నుండి కాపాడే మాసంగా మలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహ్.